సహనము ఉండాలి. ఓపిక లేకపోతే రాజకీయాలలో ఎదగలేం. కనుక మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక పాలేరు ప్రజలకు, పాలేరు ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పాలి. పాలేరు ప్రజలకు నేను నిలబడతాను అని నేను మాట ఇచ్చాను. నిలబడాలి అన్న కోరిక నాకు ఈ రోజుటి వరకు, ఈ క్షణం వరకు ఉంది. ఆ కోరిక ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న వారి కంటే పాలేరులో ఉన్న ప్రజలే క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోగలరు. ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల గారు నిలబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నేను నిలబడాలి అనుకున్నాను. కానీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి సీనన్న నిలబడుతున్నాడు. పొంగులేటి సీనన్న అంటే 2013లో నేను 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగులేటి సీనన్న. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 700 మంది చచ్చిపోతే వాటిలో 400 మంది తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి అని నేను తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటికి నాతో పాటు వచ్చిన వ్యక్తి పొంగులేటి సీనన్న. ఆయన ఎలక్షన్కు నిలబడితే నేను క్యాంపెయిన్ చేసిన దాన్ని, అమ్మ క్యాంపెయిన్ చేసింది. మేము గెలిపిస్తే, ఆయన గెలుపుకు కారణమైతే ఆ రోజు సంతోషించాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది అని తెలిసి కూడా పొంగులేటి సీనన్న పాలేరులో నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి, నన్ను ఏం చేయమంటారు? మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే, కానీ త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా, ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్? కాంగ్రెస్కి బేషరత్.